అది అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయ్యి ఉండవచ్చు పెద్దలు మా మా గురుతులు లాంటి వాళ్ళు నేను చిన్న వయసు నుంచి అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఒక ఐకానిక్ స్టూడెంట్గా ఆయన గురించి వింటూ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన ఏదైనా స్ట్రైక్స్ లాంటివి చూస్తూ ఉండేవాళ్ళు వారే మన వెంకయ్యనాయుడు గారు వారు రామారావు గారు ఎన్టీ రామారావు గారి ద్వారా మన తెలుగుకి తెలుగు ధనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా మన భారతదేశంలో మన భారతదేశంలో తెలుగు వారి ప్రత్యేకంగా గుర్తింపు లేదు సౌత్ ఇండియన్స్ తనకి మదరాసీలు అనే పరిస్థితి నుంచి మన తెలుగు వాళ్ళని గొప్పగా చెప్పుకునే ఒక కీర్తిని ఒక ప్రతిష్ఠని మనకు రామారావు గారు తీసుకొచ్చారు ఆ తెలుగుకి తెలుగు ధనానికి ఈ రోజున తెలుగు ధనానికి నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు నిర్వచనం మన వెంకయ్యనాయుడు గారు అలాంటివి వెంకయ్యనాయుడు గారు మనందరం గర్వించేలాగా మనకి భారత ఉపరాష్ట్రపతి అయ్యారు మా అందరి కోరిక చాలామంది కోరిక వారందరి తరఫున నేను సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను మీరు భారత అత్యున్నత పదవి పదవి అయినటువంటి భారత రాష్ట్రపతిగా మీరు మిమ్మల్ని చూడాలని తెలుగులో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము మీరు అలాంటి అవకాశం వస్తే కనుక మీ యొక్క సింపుల్సిటీతోటో మంచిదనంతోటో లేకపోతే ఎందుకు లేని అనుకోకుండా దాన్ని ప్లీజ్ మీరు స్వీకరించాలి తద్వారా మాకు వెళ్ళని కీర్తిని గౌరవాన్ని మీరు తీసుకురావాలి ఆ రకంగా తెలుగు వాళ్ళు ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు అని మేము చరిత్రలో చెప్పుకోవాలి ఆ రకంగా మీరు అవ్వాలి అవుతారని మనస్ఫూర్తిగా స్వామి అయ్యప్ప సాక్షిగా నేను కోరుకుంటూ అండ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తాను త్వరలో చూడాలని అండ్ మీకు ఈ సమక్షంలో మీ మీ ఇలా కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఉంటాం చాలా ఆనందం